ఆంధ్రజ్యోతి చూస్తే నిర్బంధకాండ సెప్టెంబర్ ఒకటిపై సర్కారు పడగా అంటూ పెన్షన్ విద్రోహ దినంపై ఉక్కుపాదం కనీ విని రీతిలో అణచివేత విజయవాడకు రాకుండా కట్టుదిట్టం ఉద్యోగులపై బైండ్ ఓవర్ కేసులు బలవంతంగా సంతకాల సేకరణ సొంత వాహనాలు స్వాధీనం అంటూ ఇంకోవైపున సీఎంఈ ముట్టడిస్తామంటే ఊరుకోవాలా మిలిటెంట్ ఉద్యమ చరిత్ర ఉంటేనే బైండ్ ఓవర్ ఉద్యోగుల నిర్బంధంపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సిపిఎస్కి ప్రత్యామ్నాయం ఉందని వెల్లడి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించి ఇంతకుముందే మాట్లాడుకుందాం మనం ఇప్పుడు సిజే లలిత్ భారత నలభై తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా స్వీకారం నేరుగా సుప్రీం జడ్జి వేరుగా సుప్రీం జడ్జి సీజీ అయిన రెండో లాయర్ అంటూ నేరుగా సుప్రీం జడ్జి అయ్యారు అలాగే చీఫ్ జస్టిస్ అయినటువంటి రెండో లాయర్ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు అలాగే అడవిని మింగిన అసాంఘిక కథ అంటూ ఆంధ్రవర్సిటీ చిట్టడు మాయం డెబ్బై ఒక్క ఎకరాల్లో వందల చెట్లకివేత కొంటలో కాలువలో పూడ్చి మైదానంలో మార్చి తొలుత పేరు ఆక్రమణ చెట్లపై వేటు అభ్యంతరాల నేపథ్యంలో అసాంఘిక రూటు వందలాది కండోమ్ ప్యాకెట్లు పడేసి ఆ తర్వాత మొత్తం చెట్ల నరికేసి ఎవరి కోసం ఈ భూములు సిద్ధం చేశారు అంటూ ఆంధ్ర యూనివర్సిటీని ఎవరికి వచ్చేస్తున్నారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు